ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఏడుపాయల వనదుర్గమాత జాతర ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయో సారా శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. భవానీ దేవస్థానము. ఈ దేవస్థానం ఎంతో దట్టమైన అడవిలో వనదుర్గా మాతగా గుండురాళ్ళ మధ్యలో అమ్మవారు నిలిచింది. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. ఈసారి కూడా మనకు 1 నుంచి 3వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ఈసారి కూడా మనము మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కూడా 1 కోటి రూపాయలు మంజూరు ఇచ్చారు. ఈ మంజూరుతోని మనం వివిధ కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ చూడండి శివలింగం ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు మనం మంత్రి వర్యులు హరీష్ రావు గారు మరియు ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారు మరియు మన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫస్ట్ నాడు విజ్జేస్తున్నారు. ఈ విజ్జేసేది ఏంటంటే మన శివలింగానికి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ రోజు వెళ్తారు హరీష్ రావు గారు. ఆ రోజే ప్రారంభోత్సవం చేసి హరీష్ రావు గారు పట్టు వస్త్రాలు వేస్తారు. ఆ రోజు మనం జాతర ప్రారంభోత్సవం చేస్తాము. ఈ జాతర మనం ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. ఈ ప్రతి ఏటా ఏంటంటే మనము ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఏర్పాయలలో నిధులు అనేటివి మంజూరు అవుతున్నది. అంతకుముందు గతంలో మనకు ఇలాంటి ఏర్పాట్లు ఏవి గిటా లేవు. కావున నేను తెలిపేది ఏంటంటే ఈసారి మనకు ముఖ్యమంత్రి వర్యులు 1 కోటి రూపాయలు గిటా దీనికి దేవస్థానాన్ని ఏర్పాట్ల గురించి మంజూరు చేశారు. ఈ మంజూరు అయిన తర్వాత మన కలెక్టర్ గారు గిట మనకి ఏంటంటే వివిధ శాఖల వారికి పేరు పేరున ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి ఏ విధంగా పనులు చేయాలి అనేది ప్రతి ఒక్కరిని వాళ్ళు సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారు కానీ ఆరోగ్య శాఖ వారు కానీ అందరి గిట భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ గారి గిట మొన్న 3 సార్లు విచ్చేసి ఏర్పాట్లు బందోబస్తు చేశారు. వాళ్ళు పార్కింగ్ స్థలాలు కానీ బ్యారికేటింగ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్ఎండ్బి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మళ్ళీ హెల్త్ వారు అందరూ తన పనులు తాను అందరూ చేసుకున్నారు. దేవస్థానం నుంచి మనం ఏంటంటే ఇక్కడ అన్ని పెండాలు తీస్తాము. అంతేకాకుండా క్యూ లైన్ల మీద కూడా అన్ని పెండాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రసాద కౌంటర్ల మీద కూడా భక్తులకు నీడ లక్షలాది భక్తులు వచ్చారు. ఏంటంటే మన దగ్గర కూడా మనకు ప్రతిసారి 8 నుంచి 10 లక్షలు అనుకున్నాము. ఈసారి మనకు ఎంతో బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. బ్రహ్మాండంగా అమ్మవారు మనకు మంచి నీటి సౌకర్యం చేశారు. ఏంటంటే ఈసారి కూడా భక్తులు 10 నుంచి 12 లక్షలు వస్తారని మేము అనుకుంటున్నాము. మా దేవాదాయ శాఖ